గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ కొంత సబ్జ్యూడ్గా ఉన్నాయి, కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతున్నాయని చెప్పాలి. మెజార్టీ ఆఫ్ ది మార్కెట్స్లో నష్టాలు కనిపిస్తున్నాయి. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా స్లైట్లీ నెగిటివ్గా కనిపిస్తుంది, ఒక 10 పాయింట్ల నష్టాన్ని సూచిస్తుంది. సో 10,841 ఎస్జెక్స్ నిఫ్టీ కనిపిస్తున్న లెవెల్ ఇది. సో నిఫ్టీ ఫ్యూచర్స్ లెవెల్తో పోలిస్తే ఇది ఒక చాలా గ్యాప్ డౌన్, ఎందుకంటే నిన్న మన మార్కెట్స్ పనిచేయలేదు కాబట్టి ఎస్జెక్స్కి ఇవాళ ఓపెనింగ్ నిఫ్టీకి బహుశా కొంత గ్యాప్ ఉండే అవకాశం ఉంది. సో ఎందుకంటే 10,917 మనకు గత క్లోజింగ్ ఫ్రైడే రోజు క్లోజింగ్, సో ఇప్పుడు మనకు 10,840 కనిపిస్తుంది. సో మేబీ ఈ 70 పాయింట్ల గ్యాప్ డౌన్ ఉంటుందా, లేకపోతే ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటుందా అనేది చూడాలి ఓపెనింగ్లో. సో అదర్వైజ్ కొంత నెగిటివ్గా కనిపిస్తున్నాయి క్యూస్, ఎందుకంటే యుఎస్ ఇప్పుడు మళ్ళీ యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద పడ్డారు ఇప్పుడు. సో జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ జిఎస్పి అనే ఒక సిస్టమ్ నుంచి టర్కీ ఇండియాలను తప్పించాలి. సో ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడింగ్ విధానం నుంచి ఈ రెండు దేశాలని తప్పించాలని ఆయన ఇప్పుడు అనుకుంటున్నారు, ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ హై టారిఫ్ నేషన్. సో ఈ కీ ట్రేడ్ ప్రిఫరెన్స్ సంబంధించి ట్రంప్ ఒక నెగిటివ్ డెసిషన్ని తీసుకోవడం జరిగింది. ఇది కొంతమేరకు కొన్ని కొన్ని సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్ మీద వాళ్ళు మనం ఉండే అవకాశం ఉంది. అండ్ అదర్వైజ్ మార్కెట్స్లో మనకు మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ పరంగా కొంత రికవరీ చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ నేను మన షోకి వచ్చి ఆల్మోస్ట్ మోర్ దాన్ 8-9 సెషన్స్ అవుతుంది. ఈ లాస్ట్ 9 సెషన్స్లో అంటే 18 ఫిబ్రవరి నుంచి కనుక మనం చూస్తే బ్రాడర్ మార్కెట్స్లో ఒక రికవరీ కనిపిస్తుంది. నిఫ్టీ కేవలం ఒక 2% మాత్రమే పెరిగింది, ఆల్మోస్ట్ 2.2%. సెన్సెక్స్ 1.6% పెరిగింది లాస్ట్ 9 సెషన్స్లో. బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ హ్యాస్ గాన్ అప్ బై 5.6% అండ్ నిఫ్టీ జూనియర్ 6.1% పెరిగింది. సో ఇండెక్స్లో అంతగా వృద్ధి లేకపోయినా మిడ్ స్మాల్ క్యాప్స్లో ఇక్కడ మేబీ వాల్యుయేషన్స్ కొద్దిగా ఆకర్షణీయంగా ఉన్నాయని మార్కెట్స్ భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పుల్వామా అటాక్ తర్వాత జరిగిన పరిణామాల్లో మోదీ వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని మార్కెట్స్ స్ట్రాంగ్గా నమ్ముతున్నాయి. సో అది మేబీ కొంత కారణం అయి ఉండొచ్చు. అలాగే వాల్యుయేషన్స్ అనుకున్నాం మనం. సో 1 ఇయర్ ఫార్వర్డ్ పిఈస్ ప్రకారం కనుక మనం చూస్తే ప్రస్తుతం బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 15.47 దగ్గర ఉంది పిఈ నిష్పత్తి, వేరే సెన్సెక్స్ పిఈ 17.68. సో ఈ గ్యాప్ అనేది కొంతమేరకు మనకు రికవర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మేబీ అది కొన్ని సెలెక్ట్ పిఎస్సీ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి కొంత మెరుగైన ఫలితాలు ప్రకటించడం కావచ్చు, అండ్ కొంత ఎన్బిఎఫ్సీ స్పేస్లో యాక్టివిటీ, అలాగే సెలెక్ట్ కెమికల్స్ లాంటి వాటిలో కొంత యాక్టివిటీ ఇలా కనిపిస్తున్నాయి మనకు. అదర్వైజ్ మిగతా సెక్టర్స్ ఇంకా పికప్ కావాలి. ఫర్ ఇన్స్టాన్స్ ఆటోమొబైల్స్ అండ్ ఆటో యాన్సిలరీస్ ఇక్కడ ఇంకా నెగిటివ్ ట్రెండ్సే మనకు కనిపిస్తున్నాయి. సో సేల్స్ ఫిగర్స్ అంతా ఆశాజనకంగా లేవు. సో ఇటువంటి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనకు రాబోయే రోజుల్లో ఎక్కువగా కనిపించబోతోంది. నిఫ్టీ పరంగా చూస్తే 10,700 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, అలాగే 900 సమీపంలో 10,900 సమీపంలో మనకు రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 10,860 లెవెల్ని కనుక నిఫ్టీ సక్సెస్ఫుల్గా అధిగమిస్తే మేబీ 10,900 అండ్ 11,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అదర్వైజ్ కొంచెం మళ్ళీ కిందకి 10,650 లాంటి లెవెల్స్ని చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇండెక్స్ పరంగా మనకు ఒక రేంజ్ బౌండ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. బట్ స్టాక్ స్పెసిఫిక్గా మిడ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ మనం గమనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక ఎనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఎటువంటి అంచనాలతో మనం మార్కెట్స్లో ట్రేడ్ చేయొచ్చు ఈ సమయంలో? యా బేసికలీ ఐ థింక్ మార్కెట్స్లో వీక్నెస్ రాబోయే 2 మంత్స్లో ఎక్కడ చిన్న వీక్నెస్ కనిపించినా సెక్టోరల్ కానివ్వండి స్టాక్ స్పెసిఫిక్ కానివ్వండి ఐ థింక్ డెఫినెట్లీ బయింగ్కే వెళ్ళాలని చెప్పి గత 1-2 మంత్స్ నుంచి చెప్తూనే ఉన్నాండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ పక్కన పెడితే ఇండెక్స్ పరంగా ఎక్కువ కరెక్షన్ ప్రాబ్లీ అబౌట్ యూనో 8-10% దాకా అయింది ఫ్రమ్ ద అబ్సల్యూట్ హైస్. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మంచి స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ 30-40% కరెక్టేనండి. ఆ కారణం మూలాన రేపు పొద్దున మనకు ఎలక్షన్లో ఎవరు వస్తారు రూలింగ్ పార్టీ అనేది పక్కన పెడితే డ్యామేజ్ హెస్ ఆల్రెడీ బీన్ డన్. ఇప్పుడే మీరు చెప్పారు పిఈ రేషియోస్ కూడా చాలా రీజనబుల్ లెవెల్స్కి వచ్చాయి. ఒకప్పుడు మనం ఆల్మోస్ట్ క్లోజ్ టు 20-20+కి వెళ్ళి అక్కడ నుంచి యూనో 14-16 రేంజ్లోకి వచ్చాయి రెండు పిఈ రేషియోస్. కాబట్టి ఫార్వర్డ్ పిఈస్ డెఫినెట్లీ ఐ థింక్ దే విల్ బి గుడ్. వర్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, పొలిటిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఐ థింక్
ఓవర్ అనే చెప్పాలి. ఈ వార్ క్లైమేట్ అనేది ఎక్కువగా ప్రొట్యూడ్ అండ్ ప్రొలాంగ్ కాదు. సో ఈ కారణం మూలాన డెఫినెట్లీ మనకి రాబోయే రోజుల్లో గ్రోత్ ఇక్కడి నుంచి బెటర్గానే ఉంటుంది. ఇట్ మీన్ అది 7.5% to 8% మధ్యలో ఉంటుందా, 7% to 7.5% మధ్యలో ఉంటుందా, ఇవన్నీ పక్కన పెడితే జిఎస్టీ ఇవన్నీ కూడా కొలిక్కొచ్చే రేరా కూడా ఐ థింక్ రియల్ ఎస్టేట్ స్లైట్లీ పుంజుకుంటోంది, అఫోర్డబుల్ హౌసింగ్, క్రెడిట్ ఆఫ్ టేక్ పెరిగింది, వీటికి ల్యాగ్ టైం ఉంటుందండి, అట్లీస్ట్ యూనో 6 months to 12 months అనేది. కాబట్టి డెఫినెట్లీ రాబోయే 2 months మాత్రం ఐఎమ్ పాజిటివ్. ఎక్కడ చిన్న వీక్నెస్ కనిపించినా కానీ స్ట్రాంగ్ స్టాక్స్. కాబట్టి రీసెంట్ టైమ్స్లో మనకి ఈఎస్జీ అని కొత్త ఇది వచ్చిందండి, ఎన్వైరన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్, ఇవి కూడా పబ్లిక్ డొమైన్లో దొరుకుతాయి మనకి బిఎస్సి ఎన్ఎస్సి సైట్లో. సో అటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న కంపెనీస్ అండ్ హై డెట్ కంపెనీస్, ప్రమోటర్స్ ప్లెడ్జ్ హై డెట్ ఉన్న కంపెనీస్, ఇటువంటివి పక్కన పెట్టి మిగతా కంపెనీస్లో తప్పకుండా ఐ థింక్ వన్ షుడ్ డూ బయింగ్ అండి. ఎనీ వీక్నెస్ కాల్స్ ఫర్ ఏ బై, బికాస్ రాబోయే 2 years మాత్రం తప్పకుండా ఐ థింక్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ డెఫినెట్లీ ఇక్కడ నుంచి మినిమం 20% to 25% రిటర్న్స్ రాబోయే 2 years ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒకటేసారి కాకుండా స్టాగర్డ్ బయింగ్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్ ఐఎమ్ బులిష్ ఆన్ ద మార్కెట్, దో మార్కెట్లో కొద్దిగా బెరిష్నెస్ ఉండొచ్చు, బెరిష్నెస్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఇన్వెస్టర్. రైట్. సో ట్రేడర్స్ పరిస్థితి, ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? ఇక్కడ ఇక్కడ కానీ గమనిస్తే మనకి లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా మనం చూసాము నిఫ్టీ 10,600 నుంచి కూడా 10,880 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే లాస్ట్ 1 week ట్రెండ్లో గమనిస్తే బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్, తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్, తర్వాత ఎఫ్ అండ్ ఓన్లో ఉన్న స్టాక్స్లో మంచి ర్యాలీ అనేది చూసాము. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇదే విధంగా ర్యాలీ ఉంటుందా అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పడం కష్టం. బట్ నిఫ్టీ రేంజ్ కానీ చూసుకుంటే బిట్వీన్ 10,600 నుంచి 10,950 to 980 లెవెల్స్ నెక్స్ట్ ఒక 1 month to 1.5 month మార్కెట్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మనకి అటు బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు, అటు సెల్లింగ్ కూడా వెళ్ళవచ్చు అని చెప్తున్నాను. రెండు వైపులో కూడా మనకి పొజిషన్స్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్లింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎక్కువగా ఆటోమొబైల్కి చెందిన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమంటాను. ఈవెన్ లాస్ట్ వీకెండ్లో కూడా వచ్చిన సేల్స్ ఫిగర్ కానీ చూసుకుంటే అంత పెద్ద గొప్పగా రాలేదు. కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ ఆటోమొబైల్ స్టాక్స్గా చెప్తాను. తర్వాత ఈరోజు బయింగ్ ఆర్ నెక్స్ట్ ఫ్యూ డేస్కి బయింగ్ వెళ్ళాలి అంటే మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్ని బై చేయమంటాను. లాస్ట్ క్లోజింగ్ కొంత వీక్గా క్లోజ్ అయింది, బట్ 12-20 ఆ లెవెల్ కానీ సస్టైన్ కాగలిగితే, అంటే 12-12 నుంచి 12-20 ఆ లెవెల్ సపోర్ట్ అనేది రిలయన్స్ ఉండొచ్చు. కాబట్టి పిక్ చేసుకుంటే మళ్ళీ 12-40 to 12-50 లెవెల్స్ పొజిషనల్ ట్రేడింగ్ పరంగా రావడానికి అవకాశం ఉంది. ఇంటర్డేలో మాత్రం ఈరోజు ఓపెనింగ్ మనం ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఈరోజు ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చెప్పలేము. ఒక నేను కూడా ఒక 30-40 points మైనస్లో నిఫ్టీ ఓపెన్ కావచ్చు, తర్వాత అక్కడి నుంచి స్లోగా మళ్ళీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశం ఉంది. ఇంకా సెల్లింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఎల్ఎన్టీ ఒకటి 30.8 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 13-12 పైన స్టాప్ లాస్ పెట్టుకొని 13-02 ఆర్ 12-96, ఎందుకంటే ఓపెనింగ్ ఒకవేళ లోలో ఓపెన్ అయితే మాత్రం ఈవెన్ 13-06 బిలో ఉన్నా కూడా సెల్ చేయమని చెప్తాను. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే పొజిషనల్ ట్రేడింగ్ పరంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ని 282 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 286 దగ్గర సెల్ చేయమంటాను. 272 to 268 ఇది ఒక 3-4 days ఈ లెవెల్స్ని రావడానికి అవకాశం కనపడుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ బై అన్ డిప్స్ అని చెప్తారండి. ఎన్ని రోజులు మనకి వీక్ ఉంది బ్యాంక్ నిఫ్టీ, అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ స్టాక్ బ్యాంక్ నిఫ్టీ కూడా మళ్ళీ స్ట్రాంగ్గా వచ్చింది. అయితే ఈ రోజు రేపట్లో వచ్చిన కరెక్షన్ ఉపయోగించుకొని బై చేయమంటాను. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా మనకి బీట్ అండ్ డౌన్ మిడ్ క్యాప్ స్టాక్స్లో మంచి బయ్యింగ్ కనపడుతుంది. ఎఫ్ అండ్ ఓలో ఇంతకుముందు లాగా సెల్లింగ్ చేయొద్దు అంటానండి, అంటే బేరిష్ అయిపోయి సెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మార్కెట్స్ కొంచెం రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. డౌన్ కొంచెం ఒక 100-120 points కిందకు వచ్చినప్పుడు బై చేయడము, మళ్ళీ 10,818-900 వచ్చినప్పుడు సెల్ చేయడం, ఆ విధంగా రానో రోజుల్లో మార్కెట్ ఉండొచ్చు అండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకోవాల్సిన సమయం ఇది. సో ఫస్ట్ మెయిల్ రాజశేఖర్ రెడ్డి మెయిల్ పంపించారు. పేజ్ ఇండస్ట్రీస్ కొన్నారు ఆయన 22,100, అలాగే టాటా స్టీల్ కొన్నారు 540 rupees. ఈ రెండు సెల్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? పేజ్ ఇండస్ట్రీస్ అండ్ టాటా స్టీల్. ఐ థింక్ టాటా స్టీల్ కొంచెం రాబోయే రోజుల్లో స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉందండి. అరౌండ్ 500 to 510 ఆ జోన్లో ఉంది. చాలా రోజుల దాకా కొంచెం సబ్ 500 ఉంది, ఇప్పుడే మళ్ళీ పికప్ అయింది. ఓవరాల్ మెటల్స్ ప్యాక్ కూడా ఐ థింక్ దే విల్ డూ వెల్. పేజ్ ఇండస్ట్రీస్ కూడా ఆల్మోస్ట్ యూనో 34,000-36,000 నుంచి బాగానే కరెక్ట్ అయింది. మీరు కొన్న రేటు కూడా ఇట్స్ ఐ థింక్ ఓకే, కానీ హై ప్రైస్ స్టాక్స్ ఇమీడియట్లీ పెరిగే అవకాశం కరిమిట్లేదండి. బట్
అందులో మేబీ వన్ ఆర్ టూ ట్రేడ్స్ ఏదైనా చేసుకుంటే మీరు యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. బట్ టాటా స్టీల్ ఐ థింక్ రాబోయే యూనో వన్ ఆర్ టూ క్వార్టర్స్లో ప్రాబ్లీ యూ క్యాన్ మేక్ సమ్ డీసెంట్ ప్రాఫిట్, కాబట్టి రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి వంశీ. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. అదే నాకు అంటే టీటీకే ప్రెస్టేజ్ షేర్ 6 మంత్స్ బ్యాక్ ఎంటర్ అయ్యాను, 30% ప్రాఫిట్ లో ఉన్నాను. అది ఇప్పుడు ఒకసారి ఎగ్జిట్ అవడం బెటర్ అంటారా? అందులో డౌట్ లేదు. బట్ టీటీకే ప్రెస్టీజ్ లాంటి షేర్స్ దే వెరీ వెరీ ఇల్లిక్విడ్, ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. రాబోయే 12 to 18 మంత్స్ లో వాటిది హ్యూజ్ ఎక్స్పాన్షన్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దేర్ మెయిన్ లైన్ ఆఫ్ బిజినెస్ ప్రెషర్ కుక్కర్స్ మొదలు పెట్టిన వాళ్ళని ఇప్పుడు కంప్లీట్ కిచెన్ రేంజ్లోకి వెళ్ళారు, అండ్ దే ఆల్సో స్టెప్పింగ్ ఇన్ టు అప్లయన్సెస్. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఫండమెంటలీ అండి, విత్ జీరో డెట్ అండ్ ESG ఇందాక చెప్పినట్టు కార్పొరేట్ గవర్నెన్స్ ఇటువంటివన్నీ కూడా దే వెరీ హై, యూనో వెరీ గుడ్ మేనేజ్మెంట్ అని. సో నా ఉద్దేశంలో మాత్రం కొద్దిగా ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ కొని ఉంటే మాత్రం కొద్దిగా మేబీ 10-15% to 20% ఓవర్ ద నెక్స్ట్ 2-3 మంత్స్ ప్రాఫిట్ బుక్ చేయండి. బట్ సమ్ క్వాంటిటీ ఆఫ్ ద షేర్స్ యూ బాట్ తప్పకుండా రిటైన్ చేయమని చెప్తాను టీటీకే ప్రెస్టేజ్. ఎన్బిసిసి ఈజ్ డెఫినెట్లీ ఏ ట్రేడబుల్ షేర్ అండి. కరెంట్లీ అది పెద్ద ఇన్వెస్ట్మెంట్కి అంత పనికిరాదు, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళు బాగా ఈక్విటీ డైల్యూట్ చేశారు, అది స్ప్లిట్ ద్వారా, బోనస్ ఇష్యూస్ ద్వారా. ఇట్స్ డీసెంట్ కంపెనీ, అందులో డౌట్ లేదు. కానీ గవర్నమెంట్ కంపెనీ అండ్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి ఉన్న ల్యాండ్ డెవలప్మెంట్కి చాలా వీళ్ళకే వస్తుంది. కాబోయే రాబోయే రోజుల్లో ఇందులో లిక్విడిటీ బాగా ఉంది కాబట్టి ఇట్స్ హైలీ ట్రేడబుల్ షేర్. ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఐ థింక్ యూ షుడ్ చూస్ సమ్ అదర్ రియల్ ఎస్టేట్ కంపెనీ లైక్ మేబీ శోభా, ఓబెరాయ్ రియాలిటీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇటువంటి దే ఆర్ స్ట్రాంగ్ అండి. ఎన్బిసిసి ఎక్కడన్నా బాగా పడ్డప్పుడు మీరు కొనండి. ఇఫ్ యూ గెట్ 10-12% ఓవర్ 3 to 6 మంత్స్ పీరియడ్ తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి. రైట్. యుఎస్ఏ నుంచి మనం ఇప్పుడు సికింద్రాబాద్, శంకర్ సికింద్రాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి, అడగండి శంకర్. సార్ ఇది నేను ఆర్సీఎఫ్ 92లో 3000 ఉన్నాయి. ఇది ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం యావరేజ్ చేసుకోమంటారా? ప్లస్ ఇంకొకటి నాలుకో డివిడెండ్ బాగా ఇస్తున్నారు కదా, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారా? ఆర్సీఎఫ్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ చూడండి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకు ఆ యావరేజ్కి అయితే సైజ్ చేయనండి. మీరు ఇప్పుడు మనం ఒక దగ్గర స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్లో నష్టాల్లో ఉంటే మరి అదే స్టాక్లో నుంచి మనకి ప్రాఫిట్స్ రావాలనుకోవడం కరెక్ట్ కాకపోవచ్చు. ఓకే, ఫెర్టిలైజర్స్ కంపెనీస్ రాను రోజుల్లో ఎట్లా ఉంటాయి అనేది మాన్సూన్ మనకి సీజన్ ఉంటుంది, దీన్ని బట్టి ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ డెసిషన్ బట్టి ఉంటుంది. బట్ ఆర్సీఎఫ్ కన్నా మీరు వేరే స్టాక్స్ వేరే సెక్టర్ పరంగా వేరే ఆల్రెడీ ఫెర్టిలైజర్స్లో ఉన్నారు కాబట్టి వేరే వేరే సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటాను. ప్రస్తుతానికి అయితే ఆర్సీఎఫ్ని అయితే మీరు అవాయిడ్ చేయమంటాను. ఇంకా నాల్కో విషయానికి వస్తే ఒకటండి, మీరు ఒక డివిడెండ్ కోసం మీరు అన్నది కరెక్టే, డివిడెండ్ కోసమే డివిడెండ్ ఇస్తుంటుంది, మంచి డివిడెండ్ ఇస్తుంది. ఇది డివిడెండ్ కోసం ఇచ్చినా కూడా స్టాక్ ప్రైస్ పరంగా మనకి పెద్ద యాక్టివిటీ అనేది కనపట్లేదండి. ప్రైస్ అప్రిసియేషన్ అనేది ఈ స్టాక్లో పెద్దగా లేదు కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. కాకపోతే ఒక 2-3 ఏళ్ళు ఉండి నేను డివిడెండ్ కోసం నేను కొనుక్కుంటా అంటే కొనుక్కోమంటాను. పెద్దగా ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సైడ్ ఉండకపోవచ్చు, అట్లనే బాగా పెరుగుతుంది అయితే నేను అనుకోనండి. సో ఆర్సీఎఫ్ పాజిటివ్గా ఉంది, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ క్వార్టర్ చాలా మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది, అండ్ నిన్న కూడా స్టాక్ ఆల్మోస్ట్ 7.5% పెరిగింది. సో మేబీ కొంత యాక్షన్ ఇక్కడ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్సీఎఫ్లో. తర్వాత కాలర్ ఏలూరు నుంచి నాగేశ్వరరావు. హలో సార్, నమస్తే అండి. వసంత్ గారు. నమస్తే అండి. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఇన్సూరెన్స్ అలాట్మెంట్లో వచ్చినాయి సార్, 332 రూపాయలు. అప్పుడే 2 ఇయర్స్ దాటింది. ఓకే, అది ఎట్లా అందేసిన ఎందులోగానే ఏదైనా తీసుకోమంటారా? మంచి సార్ స్టాక్ అని చెప్తారేమన్నా మొబైల్ ఒకటి ఇదొకటి. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్లో మీరు ప్రాఫిట్లో ఉన్నారా? లేదండి, 332 రూపాయలు అలాట్మెంట్ వచ్చినాయి. 300 కదా ఉంటా, 323 రూపాయలు ఉంది. సో దగ్గరకు వచ్చింది మీ ప్రైస్కి.
కొంచెం వెయిట్ చేయండి. ఎందుకు ఈ 10 రూపాయలు లాస్ అయినా ఎందుకు బుక్ చేయాలి? మేబీ ఐసిఐసి ప్రొడెన్షియల్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు ఆయన, దేని ఏ స్టాక్ వైపు వెళ్ళొచ్చు? మీరు అన్నది కరెక్ట్ అండి. సి, ఇది మనకి కంప్లీట్లీ ఇన్సూరెన్స్ టైం. మార్చ్ ఎండింగ్ దాకా అట్లీస్ట్ వాళ్ళది ఈ క్వార్టర్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఒకవేళ అడిషనల్ ప్రీమియమ్స్ ఈ ఇయర్ బాగా వస్తే మాత్రం ఒక స్పర్ట్ వస్తుంది. జనరలీ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కొద్దిగా లాంగర్ టైం స్పాన్ ఉండాలండి, దానికి జెస్టేషన్ ఎక్కువ ఉంటుంది, 5, 7 ఇయర్స్, 10 ఇయర్స్ ఇట్లా ఉంటుంది. రాదర్ దెన్ జనరల్ ఇన్సూరెన్స్లో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ టర్న్ అవుట్ ఉంటుంది అండ్ జనరల్ ఇన్సూరెన్స్లో ప్రీమియమ్స్ ఆర్ వెరీ హై. కాబట్టి కొద్దిగా ఆగండి, ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత ఇఫ్ యూ మేక్ స్లైట్ ప్రాఫిట్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. దాని తర్వాత ఐ థింక్ యూ షుడ్ ఎంటర్ ఇన్ టూ జనరల్ ఇన్సూరెన్స్ రాదర్ దెన్ లైఫ్ ఇన్సూరెన్స్. హెచ్డిఎఫ్సి ఎర్గో ఐ మీన్ ఐసిఐసిఐ లంబార్డ్ ఆల్సో డిక్లైన్స్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్లో జనరల్ కానీ లైఫ్ కానీ మీకు అట్లీస్ట్ 5 ఇయర్స్ ప్లస్ వ్యూ ఉంటేనే కానీ మీకు డీసెంట్ అప్రిసియేషన్ ఉండదండి. మధ్య మధ్యలో జంప్స్ వచ్చినప్పుడు మీరు అమ్మి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి, ఇవన్నీ రన్ అవే షేర్స్ అయితే కాదు. రైట్. తర్వాత కాలర్ శివప్రసాద్ లైన్. హలో వసంత్ గారు, నమస్తే. నమస్తే అండి. సార్, శాస్త్రం కమ్యూనికేషన్ వచ్చి 270 రూపాయలు 100 షేర్లు, క్వాలిటీ బాడీలో వచ్చి 130 రూపాయలు 200 షేర్లు కొన్నాను సార్. ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని ఉంచుకోమంటారా, ఏమైనా ప్రాఫిట్ బుక్ చేయమంటారా? శాస్కన్ కమ్యూనికేషన్స్ అండ్ కోల్టే పార్టీ రెండు ఎలా ఉంటాయి? ఐ థింక్ శాస్కన్ లాస్ట్ 2 ఇయర్స్లో ఇట్ హాస్ గివెన్ గుడ్ రిటర్న్ అండి టు షేర్ హోల్డర్స్. అంటే కొద్దిగా నిష్ ఐటీ సాఫ్ట్వేర్ చేస్తారు వాళ్ళు, బెంగళూరు బేస్ కంపెనీ. సో డెఫినెట్లీ అది ఉంచమనే చెప్తానండి. రాబోయే రోజుల్లో మనకి కొద్దిగా టెలికామ్ పరంగా కూడా వీళ్ళు ఎక్కువ చేస్తారు అండ్ మన ట్రాన్జాక్షన్ ఫ్రమ్ 4G to 5G అవుతుంది కాబట్టి ఇటువంటి నిష్ కంపెనీస్ ఎస్పెషలీ హూ ఫోకస్ ఆన్ టెలికామ్ సాఫ్ట్వేర్ అండ్ ఐటీ బాగా చేసే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ఉంచమనే చెప్తానండి. అండ్ డిక్లైన్స్లో యూ కెన్ ఈవెన్ యాడ్ శాస్కన్. సో 52 వీక్ హై చాలా ఎక్కువ ఉంది, 1140 ఫర్ శాస్కన్ కమ్యూనికేషన్స్. అక్కడ నుంచి ఇప్పుడు ఉన్న 623, ఆల్మోస్ట్ 52 వీక్ లోస్ నుంచి కొద్దిగా రికవర్ అయిందంటే స్టిల్ ఎ గుడ్ కంపెనీ శాస్కన్ టెక్నాలజీస్. అది ఆల్మోస్ట్ 100-200 నుంచి బాగా పెరిగిందండి, బట్ నార్మల్ కరెక్షన్ జరిగింది, ఇట్స్ డీసెంట్ కంపెనీ. తర్వాత కాలర్ శ్రీనివాస్. హలో. హలో సార్, యూనియన్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, పిఎన్బి బ్యాంక్ ఈ రేట్లో కొనొచ్చంటే 6 మంత్స్కి? చూడండి, ఏ బ్యాంక్స్ అన్నారు? పిఎన్బి బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఎస్ బ్యాంక్. ఓకే, ఎస్ బ్యాంక్ అర్థమైంది, మిగతా రెండు బ్యాంకులు పిఎన్బి. పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆరు నెలల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కదా మీరు అడిగింది మొదటి బ్యాంక్. ఎస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే. మీరు సెలెక్ట్ చేసుకున్న వాటిలో ఎస్ బ్యాంక్ రీసెంట్ గా బాగా పెరిగిన స్టాక్ అండి, అయినా కూడా ఎస్ బ్యాంకే కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇక పిఎన్బి విషయానికి వస్తే పిఎస్యు బ్యాంక్స్ లో కంటిన్యూగా అటు రిజల్ట్ పరంగా డిసప్పాయింట్మెంట్ చేస్తున్న స్టాక్ అండి ఇది. రీసెంట్ గా 60 బిలో అంటే 60 బిలో కూడా వచ్చి కొంచెం ఈ మధ్య పెరిగింది. నేను లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో 6% కూడా పెరిగింది. మళ్ళీ ఇది బిలో నేను 72 బిలో వచ్చినప్పుడు మీరు పిక్ చేసుకోండి. మీరు చెప్పిన వాటిలో నా ఉద్దేశం ప్రకారం ఎస్ బ్యాంక్ వెళ్ళండి, లేదా ఇంకొక బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్లోనే ఉండాలనుకుంటే ఫెడరల్ బ్యాంకును కూడా నెక్స్ట్ 6 మంత్స్ కోసం కరెక్షన్స్లో కొనుక్కోండి. పిఎస్యు బ్యాంక్స్లో వెళ్ళాలంటే మాత్రం ఎస్బీఐ బెటర్ అండి, పిఎన్బి కన్నా ఎస్బీఐ బెటర్. యోగేంద్రనాథ్ మెయిల్ పంపించారు, ఇండియన్ హ్యూమ్ పైప్స్ 280 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ పేపర్ 450లో. సో ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు ఇండియన్ హ్యూమ్ పైప్స్ సంబంధించి? ఐ థింక్ దెర్ ఇస్ ఎ న్యూస్ టుడే, ఇవాళ ఆర్డర్ పెద్ద ఆర్డర్ ఏదో వచ్చిందంటూ ఒక వార్త వచ్చింది, హోల్డ్ చేయొచ్చా? ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అండి ఇది, న్యూస్ ఫ్లో కాబట్టి ఈ లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఇండియన్ హ్యూమ్ పైప్స్ అనేది. కానీ ఒకటేంటంటే రీసెంట్లీ మనకి సిమెంట్ ప్రైజెస్ బాగా పెరిగాయండి, వాళ్ళకి మెయిన్ ఇన్పుట్ అనేది సిమెంట్. హ్యూమ్ పైప్స్ అంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సిమెంట్ కాంపోనెంట్ ఇన్ ఇట్, బట్ ఇట్స్ అ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండ్ గుడ్ కంపెనీ అండి. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ అడిషనల్ ఆర్డర్ ఇన్ఫ్లో అనేది బాగా ఉండే అవకాశం ఉంది. బట్ ఇండియన్ హ్యూమ్ పైప్స్ మంచి కంపెనీ, మంచి మేనేజ్మెంట్, ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగే కాబట్టి, అండ్ అందులో ఇవాళ ఏదో ఒక న్యూస్ ఉందని వసంత్ గారు అన్నట్టు ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి ఉన్నవాళ్ళు హోల్డ్ చేయొచ్చు, లేని వాళ్ళు డిక్లైన్స్లో తప్పకుండా యాడ్ కూడా చేయొచ్చు. తర్వాత ఈ మెయిల్ చూద్దాం. వేమూరు శివ అడుగుతున్నారు, శారదా మోటార్స్ 3-5 ఇయర్స్ కోసం లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది ఈ స్టాక్ తీసుకోవచ్చా? అండ్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఈ రెండు కూడా
Sharda Motors and Sharda Motors is a auto ancillary and it's a strong company. Kabate entante idi oka high price zone lo kelipo akka nunchi decent correction ayindi 2500 daaka close to vellin stock idi. So Relan Group and Jeppi, it's a very strong group and Bharat Seats and Sharda Motors rendu okate group ki chendre manchi auto ancillary, you can continue to hold andi alage or declines you can buy also endukante substantial correction ayindi indulo kuda. And Amber Enterprises are contract manufacturers for many ACs andi and Raboye season kuda manaki summer is ongoing kabatti definitely Amber Enterprises lanti vallu contract manufacturing majority of the brand names ki chestaru and it's also a decent company ante last year last 12 to 18 months lone public issue edu kuda vachindi. It's a good company, manchi reaction kuda jarigindi kabatti one or two price points lo Amber Enterprises kuda konachu. Santosh Karana vishayam entante manchi quality మిడ్ క్యాప్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇండియన్ హ్యూమ్ పైప్స్, ఇంటర్నేషనల్ పేపర్, ఆంబర్, శారదా మోటార్స్, ఇలాంటి వాటిని మన వాళ్ళు పిక్ అండ్ చూస్ చేయటం అనేది వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. జయశ్రీ బెంగళూరు నుంచి, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ ఈ షేర్లకు సంబంధించి ఎటువంటి సలహా ఇస్తారో, ఐపీఓలో వచ్చాయి, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? జనరల్లీ ఇవన్నీ కూడా మళ్ళీ మైక్రో ఫైనాన్స్ మనం చూసామండి లాస్ట్ 2-3 ఇయర్స్లో ఈ ఉజ్జీవన్ కానివ్వండి, ఈక్విటాస్, many companies, microfinance, NBFCs, housing finance companies, finance and banking ke sambandhinchin shares liquidity crunch mulana baga react anavi manam chusam, except maybe one or two companies like Bajaj Twins, E20, HDFC bank and HDFC atvantu odileste migitha vatlo manchi reaction jarigindi, but it will take a long time andi endukante ee sector lo koddiga anta unna ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగాలంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ అనదర్ 1 ఇయర్ అంటే లిక్విడిటీ మళ్ళీ బ్యాక్ వచ్చి వీళ్ళకి రీజనబుల్ రేట్స్లో ఫండింగ్ దొరకడానికి. అందుకని ఇవన్నీ కూడా డీసెంట్ కంపెనీస్, కాకపోతే ఏంటంటే అగ్రెసివ్గా వీళ్ళు హయ్యర్ రేట్స్లో లెండ్ చేసి లాంగ్ టర్మ్ లెండింగ్ చేశారు కాబట్టి షార్ట్ టర్మ్లో హయ్యర్ రేట్లో లెండ్ చేసి లాంగ్ టర్మ్ లెండింగ్ చేశారు. సో ఈ కారణం మూలాన మొత్తం సెక్టర్ కూడా కొద్దిగా నిస్తేజంగా ఉంది. ప్లీజ్ హోల్డ్ ఇట్, ఈ క్రెడిట్ గ్రామీణ్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ ఏదన్నా కొద్దిగా ఊపందుకుంటే, ఎకానమీ ఊపందుకుంటే మాత్రం మళ్ళీ మొత్తం ఆల్ ఎన్బిఎఫ్సీస్ అండ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ విల్ కమ్ బ్యాక్ అండి. ఈ ఇయర్ మాన్సూన్ కూడా రీజనబుల్లీ బాగానే ఉంటుందని మనకి వస్తున్నాయి మెడ్ డిపార్ట్మెంట్ అండ్ స్కైమెట్ నుంచి, కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.